नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। सूर्यजनंदरिकी नमस्कारं। रहस्यगीत पारायणलो मरो अध्यायानिकि स्वागतं। सप्तमो अध्यायं प्रमथ प्रोक्त धर्मरहस्यं। भीष्म उवाच, ततः सर्वे महाभागा देवाश्च पितरश्च ऋषयश्च महाभागा प्रमथान् వాక్యం అబ్రువన్ భీష్ముడు చెప్పాడు. ఆ తర్వాత మహాభాగులు, దేవతలు, పితృదేవతలు, ఆ ఋషులు ప్రమథులతోటి ఇలా అన్నారు. ప్రమథగణాలతోటి, భవంతో వై మహాభాగ అపరోక్ష నిశాచర ఉచ్ఛిష్ట నశుచీం క్షుద్రాన్ కథం హింసధ మానవాన్. మహాభాగులరా, మీరు ప్రత్యక్షంగా నిశాచరులు ఎదురుకుండా ఉండేవాళ్ళు, ఉచ్ఛిష్టులు అంటే ఎంగిల్ తినేవాళ్ళు, అపరిశుద్ధమైనటువంటి వాళ్ళు, క్షుద్రులైనటువంటి మానవులను మీరు ఎలా హింసిస్తారు? కేచి స్మృత ప్రతిఘాత ఏనమత్యాన్న హింసత రక్షోఘ్నాని చి కానేషు ఏ గృహేషు ప్రణశ్యత శ్రోతుమిచ్ఛామ యుష్మాకం సర్వమేతన్ నిశాచర. మీరు మనుషుల్ని హింసించకుండా ఉండడానికి ఏమిటి ఉపాయము? మీరు ఇళ్లలో కనపడకుండా పోయేటటువంటి రక్షోఘ్న మంత్రాలు ఏవి? మీరు ఈ ప్రమదగణాలు మన హించి మనుషులు హింసించే వాళ్ళు ఇళ్లకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని నుంచి మీ దగ్గర వినదలుచుకున్న నిశాచరులారా అని వీళ్ళు అడిగారు. అడిగితే ప్రమదగణాలు ఏం చెప్తున్నాయి? ప్రమథా ఊచు, మైథునేన సదోచ్ఛిష్ట కృతే చైవాధరోత్తరే మోహాన్ మాంసాన్ని ఖాదేత వృక్షమూలే చేయ స్వపేత్ అమిషం శీర్షతో యస్య పాదతో యశ్చ సంవిశేత్ తత ఉచ్ఛిష్టగా సర్వే బహుచ్ఛిద్రాశ్చ మానవ ఉదకే చాప్యమేధ్యాని శ్లేష్మాణం చ ప్రముంచతి ఏతే భక్ష్యాదవధ్యాక్ష మానుషా నాత్ర సంశయ. ప్రమథులు కాను ఇలా అన్నారు, ఎప్పుడు మైథునంతో ఎంగిలి పడుతూ ఉండేవాళ్ళు, మైథునేన సదోచ్చిష్ట ఎప్పుడు దాంతో ఉండేవాళ్ళు, తర్వాత స్నానం అది చేసి శుభ్రకుండా పడకుండా ఉండేటటువంటి వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెలియనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, ధరోత్తరే ఆ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కాకుండా తినేవాళ్ళు, అలాగే ఊరికే మాంసం తినాలి కాబట్టి తినేవాళ్ళు, నాకు మాంసం లేని అన్నం వెళ్ళదండి అంటారు కొందరు. అటువంటి వాళ్ళు చెట్టు కింద నిద్రపోయేవాళ్ళు, వృక్షములే చెట్టు కింద నిద్రపోయేవాళ్ళు, తల మీద మాంసం మూటను మోసేటటువంటి వాళ్ళు, అలాగే కాళ్ళవైపు తలపెట్టి పడుకునేవాడు. కాళ్ళవైపు తలపెట్టడం ఎటు పెట్టాలండి? కాళ్ళవైపు అంటే కాళ్ళు ఎటు పడతారు? ఇప్పుడు మంచానికి, ఇప్పుడు ఈ మంచాల్లో డబుల్ కాట్ మంచాల్లో కాళ్ళు తల అనేటటువంటివి లేవు. ఇంతకుముందు వచ్చేటువంటి నులక మంచాలు అవి ఉండేవి, తాడుతో అల్లేవారు. దానికి ఏంటంటే ఒకవైపుని తలపెట్టుకోవాలి, ఇంకోవైపుని తాళ్ళు ఉంటాడు, తల పెట్టకూడదు, కాళ్ళు పెట్టాలి. అలాగా అటువంటి మంచాలు ఉన్నప్పుడు ఆ మంచాల మీద పడుకోవాలి. మనం పెట్టి మంచాలకు కూడా ఒకటి హెడ్ బోర్డు, ఒకటి ఫుట్ బోర్డు ఉంటుంది. డబుల్ కాట్ మంచాలకు కూడా ఆ ఫుట్ బోర్డు వైపు తల పెట్టకూడదు, హెడ్ బోర్డు వైపు మాత్రమే పెట్టాలి. అది చెప్పేది, కాళ్ళు పెట్టేది నేను నేల మీదని కాదు. వీళ్ళందరూ అపవిత్రమైనటువంటి వాళ్ళు. అలాగే ఇంకా మిగిలిన మానవులు ఊరికే తప్పుడు పనులు చేసేవాళ్ళు, నీళ్ళల్లో మూత్రాన్ని కానీ మలాన్ని కానీ విసర్జించేవాళ్ళు, ఉమ్మిని వేసేవాళ్ళు, నీళ్ళలో ఉమ్మిని వేస్తుంటారు, చెరువుల్లోనూ నదుల్లోనూ వాటిల్లోనూ. కొందరు ప్రత్యేకంగా ఉన్నారు, వాళ్ళు నోట్లో నీళ్లు పోసుకుని మళ్ళీ అందులో ఉమ్ముతుంటారు, అందులో మిగిలిన వాళ్ళు తీసి కడుక్కుంటూ ఉంటారు. ఇటువంటి మానవులు చాలా అపవిత్రమైనటువంటి వాళ్ళు, చెడ్డవాళ్ళు. ఈ మనసు ఇటువంటి మానవుల్ని బధ్యాస్య వీళ్ళని చంపదగిన వాళ్ళు, వీళ్ళు భక్ష్యాస్య వీళ్ళని తినచ్చుడు కూడా, ఇందులో ఎటువంటి సంశయము లేదు. ఏదే భక్ష్యాస్య వధ్యాస్య వాళ్ళని తినచ్చు చంపచ్చు, ఇందులో సందేహం లేదు. ఏమం శీల సమాచారాన్ దర్శయామో హిమానవాన్ శ్రూయతాంచ ప్రతిఘాతాన్ ఏన శక్యం హింసితుం. ఇటువంటి స్వభావం ప్రవర్తన ఉన్నటువంటి మానవులు మేము బెదిరిస్తాం, వాళ్ళని మేము హింసించకుండా ఉండాలంటే ఉపాయాలు ఉన్నాయి, చెప్తా వినండి అన్నారు. గోరోచనా సమాలంభ నచాహస్తశయో భవేత్ ఘృతాక్షతం చయో దద్యాత్ మస్తకే తత్పరాయణ. శరీరాన్ని గోరోచనాన్ని రాసుకున్నటువంటి వాళ్ళని, అలాగే వసను చేతిలో పెట్టుకున్నటువంటి వాళ్ళని, అలాగే నెత్తి మీద నేతిని అక్షంతల్ని ఆసక్తితోటి ధరించిన వాళ్ళని, మాంసము తినని వాళ్ళని మేము హింసించలేము. ఏచి మాంసం న ఖాదంతి తాన్న శక్నుమ హింసితుం ఎసి చాగ్నిర్గృహే నిత్యం దివారాత్రో చ దీప్యతే తరక్షోర్శర్మతనుష్ణాచ తదైవ గిరికచ్చప అజ్జధూమో బిడాలశ్చ ఛాగ కృష్ణోద పింగళ.
యేషామేతాని తిష్టంతి గృహేషు గృహమేధినాం ధాన్య దృశ్యాణ్యగారాని పిశిదాశేషు దారుణై. ఎవరి మాంసం తినని వాళ్ళని మేము హింసించలేము, ఎవరింట్లో అయితే రాత్రి పగళ్ళు అగ్ని మండుతూ ఉంటుందో, అలాగే చిరుతపులి తోలు దంతాలు కొండ తాబేలు నేతితోటి చేసినటువంటి పొగ ధూమం పిల్లి నల్లగా లేకపోతే పసుపచ్చని మేక, పసుపచ్చని మేక ఎక్కడ ఉంటుంది నేను చూడలేదు, అంటే గొర్రె ఇవ్వాలి. ఏ గృహస్థుడి ఇంట్లో ఉంటుందో ఆ గృహాలని భయంకరంగా ఉండే మాంస భక్షకులైనటువంటి నిశాచరులు వెళ్ళలేరు, ఆక్రమించలేరు. అవి ఏం చెప్పాడండి, చిరుతపులి తోలుంటే రారు వాళ్ళు, దంతాలు అంటే ఏనుగు దంతాలు, కొండ తాబేలు, కొన్ని అంటే కొండ తాబేలు అంటే నీళ్ళలో తిరిగేది కాకుండా నేల మీద తిరిగే తాబేలు, అలాగే మరి ఎప్పుడు ఆజ్యధూమం అంటే మనం అగ్నిహోత్రం చేస్తుంటే అందులో నేతితోటి పొగ వస్తుంది, అది ఆ ఇంట్లో వస్తుంది. పిల్లి ఉన్నా కూడా వాళ్ళు రాలేరు, అలాగే నల్లటి లేక నల్లటి మేక ఉన్నా రాలేరు, అవి ఉంటే రాలేరు వాళ్ళు. లోకాన్నస్మద్విధాయే చ విచరంతి యథా సుఖం తస్మాదేతాని గేహేషు రక్షోఘ్నాని విశిషాంపతే ఏతద్వః కథితం సర్వం యత్ర వః సంశయో మహాన్. లోకాల్లో సుఖంగా ఎవరైతే ఉంటారో మా అటువంటి వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళలేము, మాలాంటి నిశాచరులు వెళ్ళలేరు. వాళ్ళు సుఖంగా సంచరిస్తున్నారంటే ధర్మంగా బతుకుతున్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేరు. అంచేత ఈ ఇళ్లల్లో ఇటువంటి రాక్షసులు రాకూడనటువంటి వస్తువులు ఉంచుకోవాలి, మీకు బాగా సందేహం ఉన్నటువంటి విషయాన్ని మీకు పూర్తిగా చెప్పామని చెప్పి ఆ ప్రమతగణాలు వీళ్ళందరికీ పితృదేవతలకి దేవతలకి వీళ్ళకి చెప్పాయి. మరో అధ్యాయాన్ని మళ్ళీ కలుద్దాం. ఇది రహస్య గీతాయాం ప్రమథ ప్రోక్త ప్రధర్మ రహస్యన్నామ సప్తమో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.